రాజమ్మ పొదుపు. రాజమ్మకు పొదుపు ఎక్కువ. ముఖ్యంగా వడ్డిన పదార్థాలేవి అవతల పారవేయటం ఆమెకు ఇష్టముండదు. ఒక రోజున ఆమె పక్కింటి కైలాసం కుటుంబాన్ని భోజనానికి పిలిచింది. కైలాసం తిండి పుష్టి కలవాడు. అందుకని రాజమ్మ వంటకాలన్నీ కాస్త ఎక్కువగానే వండింది. అయితే ఆ రోజు కైలాసం ఆరోగ్యమంత బాగాలేదు. ఆ కారణంగా ఆయన అట్టే తినలేకపోయాడు. పదార్థాలు చాలా మిగిలిపోయాయి. అతిథులు వెళ్ళిపోయాక ఇవన్నీ ఏం చేసుకుంటాం, చాలా మిగిలిపోయాయి అంటూ రాజమ్మ భర్త సీతయ్య కలవరపడ్డాడు. ఆ సంగతిని చూస్తాలే అన్నది రాజమ్మ. భార్య పొదుపు గురించి బాగా తెలిసిన సీతయ్యకు భార్య వాటిని తన చేత తినిపిస్తుందన్న అనుమానం కలిగింది. ఆయన మర్నాడు మొహం కడుక్కోగానే కడుపు చేత్తో పట్టుకుని మెలికలు తిరిగిపోసాగాడు. ఏం జరిగిందంటూ భార్య దగ్గరికి రాగానే కడుపులో పోట్లు వస్తున్నాయన్నాడు. రాజమ్మ వైద్యుడికి కబురు పంపింది. వైద్యుడు వచ్చి సీతయ్యను పరీక్షించి రాత్రి ఏం తిన్నావేమిటి అని అడిగాడు. సీతయ్య చెప్పాడు, ఈ మాత్రం దానికే కడుపులో పోట్లు రాకూడదే, సరే ఇంటికి వెళ్ళి మందు పంపిస్తాను, ఈ రోజుకు భోజనం మానేసే అన్నాడు వైద్యుడు. రాజమ్మ వైద్యుడి కోసం పళ్ళెంలో పలహారం తీసుకువచ్చింది. దాన్ని చూసి ఆయన కంగారుగా లేచి నిలబడి, చూడమ్మా ఈరోజు నేను ఉపవాసం, మరేమనుకోకు అని వెళ్ళిపోయాడు. ఆయన ఉపవాసం, మీకు ఒంట్లో బాగాలేదు, ఈ పదార్థాలన్నీ చెల్లుబాటు అయ్యేది ఎలాగా అన్నది రాజమ్మ దిగులుగా. ఆకలితో ఉన్న వాళ్ళెవరినైనా పిలిచి భోజనం పెట్టు, ఆకలి రుచి ఎరుగదంటారు, నీకు పుణ్యం కూడా వస్తుంది అన్నాడు సీతయ్య. రాజమ్మ వీధి అరుగు మీదకు వెళ్ళింది. అలా పోతున్న మునసబు గారి పాలేరు కనబడ్డాడు. ఏరా, అలా నీరసంగా కనబడుతున్నావు, ఇంకా ఏమీ తినలేదా అంటూ రాజమ్మ వాణ్ణి ఆప్యాయంగా పలకరించింది. అవునమ్మా, దేనికో కోపం వచ్చి అయ్యగారు నిన్న రోజంతా నన్ను గదిలో పెట్టి తాళం వేశారు, ఇప్పుడే వదిలారు అన్నాడు పాలేరు. అయ్యో పాపం, మా ఇంట్లో పిండి వంటలతో భోజనం సిద్ధంగా ఉంది, భోంచేసి వెళదువుగాని పదా అన్నది రాజమ్మ. రాజమ్మ మండువాలో విస్తరి వేసి ఒక్కొక్క పదార్థమే వండించసాగింది. పాలేరు కంగారుగా లేచి, చూడండి అమ్మగారు, మా ఇంట్లో వాళ్ళంతా నేనేమయ్యానో అని 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటారు, మరెప్పుడైనా ఇంత తిండి పెడుదురు గాని అంటూ వీధిలోకి వెళ్ళిపోయాడు. అదేమిటి వాడు అలా వెళ్ళిపోయాడు అన్నాడు రాజమ్మ సీతయ్యతో. నువ్వు వడ్డించినవన్నీ నిన్నటివని పసిగట్టాడేమో అన్నాడు సీతయ్య. అయితేనేం, ఆకలి రుచి ఎరగదుగా అన్నది రాజమ్మ. ఆకలికి రుచి తెలియకపోవచ్చు కానీ వాసన తెలుస్తుంది, వాడే ముష్టివాడు కాదు కదా అన్నాడు సీతయ్య. భర్త అలా అనగానే రాజమ్మ వీధివాకిలి దగ్గరకు వచ్చింది. ఒక ముష్టివాడు అటుగా వస్తూ, 4 రోజుల నుంచి తిండి లేదు, పిడికెడు మెతుకులు పెట్టండమ్మా అన్నాడు. పిడికెడేం కర్మ, కడుపు నిండా తిందువుగాని, లోపలికి రా అన్నది రాజమ్మ. ఈసారి ఆమె మొత్తం పదార్థాలన్నీ విస్తట్లో పెట్టి తీసుకువచ్చి ముష్టివాడి ముందు పెట్టింది. వాటి వాసన తగలగానే వాడు ఒకసారి రాజమ్మకేసి తల తిప్పి బిర్ర బిగుసుకు పడిపోయాడు. రాజమ్మ కంగారు పడుపు భర్తకు చెప్పింది. సీతయ్య వాడు చచ్చిపోయి ఉంటాడనుకుని పక్క వీధిలో ఉన్న పురోహితుడి ఇంటికి వెళ్ళి జరిగిన సంగతి చెప్పాడు. దాందేముంది, అనాథ ప్రేతానికి దహన సంస్కారం చేయిస్తే ఎంతో పుణ్యం, నువ్వు అది చేయించు, ఇంట్లో వండిన పదార్థాలన్నీ నాకు దానం చేయి అన్నాడు పురోహితుడు. ఆయన సీతయ్య వెంట వచ్చి ముష్టివాణ్ణి చూస్తూ, శవం అప్పుడే వాసన కొడుతున్నదే అన్నాడు. అది శవం వాసన కాదండి, వాడి ముందు వడ్డించిన పదార్థాలు నిన్నటివి అన్నాడు సీతయ్య. పురోహితుడు ఉలిక్కిపడి, ఇది అనాథపేత సంస్కారం కదా, ఇలాంటి దానికి నేను దానం పట్టకూడదు, అంతేకాదు వీడు ఆకలితో ఆక్రోశిస్తూ చనిపోయాడు, అందువల్ల ఇంట్లో ఉన్న వండిన పదార్థాలన్నీ శవంతో పాటు చితిలో వేస్తే వీడి ఆత్మ శాంతిస్తుంది అన్నాడు. సీతయ్య సంతోషంగా ముందు చితిలో వండిన పదార్థాలన్నీ వేసి తర్వాత వీడిని వేస్తే సరిపోతుందిగా అన్నాడు. ఆ వెంటనే ముష్టివాడు లేచి కూర్చుని, వాటిని ముందే నిప్పుల్లో వేస్తే నన్ను నిప్పుల్లో వేసే పనే లేదు అంటూ వీధిలోకి పరిగెత్తాడు. జరిగిందేమిటో అర్థం చేసుకోవటానికి పురోహితుడికి కొద్దిసేపు పట్టింది. ఇంటికి పిలిచి అన్నం పెట్టిన ఇల్లాల్ని కాదనలేక, ఆమె పెట్టిన భోజనం తినలేక బిచ్చగాడు చచ్చినట్టు పడుకుని చిత్తి మాట వినగానే లేచి పారిపోయాడు. పురోహితుడు సీతయ్య పెద్దగా నవ్వసాగారు. రాజమ్మకు చచ్చేటంత అవమానమైపోయింది.
ఆమె కోపంగా, నేనేమైనా నా కోసమని పొదుపు చేస్తున్నానా? నేను ఆదా చేస్తే నీకేగా డబ్బు మిగులుతుంది, నీకంత వేళాకోళంగా ఉంటే ఇప్పుడే ఆ పని చేస్తాను అంటూ భర్తకేసి కోపంగా చూసి లోపలికి పోయి వంటకాలన్నీ నిప్పుల్లో వేసి వచ్చింది. నా కడుపులో పోట్లు తగ్గిపోయాయి, ఆకలేస్తున్నది, త్వరగా అన్నం వండు అన్నాడు సీతయ్య. అయితే మీ జబ్బు కూడా దొంగ జబ్బేనన్నమాట అని రాజమ్మ విసుక్కున్నది. భార్యాభర్తల గొడవ మధ్య తనెందుకని పురోహితుడు మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. ఆ సమయంలో వైద్యుడు హడావిడిగా ఇంట్లోకి వస్తూనే, సీతయ్య, మందు పంపటానికి ఎవ్వరూ దొరకలేదు, నేనే తెచ్చాను, ఆలస్యానికి ఏమీ అనుకోకు అన్నాడు. ఎందుకు, వారిదంతా దొంగ జబ్బు అని రాజమ్మ వైద్యుడికి జరిగిందంతా చెప్పింది. అయితే ఇంకేం, ఆ పదార్థాలన్నీ నిప్పులో వేశావు గనక నేను ఉపవాసం మానేశాను, నాకు విస్తరి వెయ్యి అన్నాడు వైద్యుడు. అందరికీ అందరే అని రాజమ్మ విసుక్కుంటూ వంటగదిలోకి వెళ్ళింది. ఆనాటి నుంచి ఆమె వండిన పదార్థాలేమైనా మిగిలిపోతుంటే వాటిని అప్పటికప్పుడే ఎవరికైనా ఇవ్వటం అలవాటు చేసుకున్నది.